శ్రీ మహాగణపతే నమః. ఇక మూడవ శ్లోకాన్ని గురించి మాట్లాడుకుందాం మనం. జలస్వరూపం దహన స్వరూపం పృథ్వీ స్వరూపం నను వాయు రూపం వదంతి యం వా గగన స్వరూపం తమేక దేవం శరణం వ్రజామహ తమేక దేవం శరణం వ్రజామహ. ఏ పరమాత్మనైతే జలస్వరూపంగాను అగ్ని రూపుడుగాను పృథివీ స్వరూపంగాను వాయురూపంగాను ఆకాశ స్వరూపంగాను చెబుతున్నాడో అటువంటి పరమాత్మను శరణు పొందుతున్నాను. వెనుకటి స్తోత్రంలో సూర్య అగ్ని వాయువులు స్వాతంత్రులు కారని చెప్పి ఈ స్తోత్రంలో సగుణ ఉపాసనకు మొదటి మెట్లైనటువంటి పరమాత్మ యొక్క పంచభూత స్వరూపాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ పంచభూత ఉపాసన అంటే ప్రపంచమంతటా భగవంతుడినే దర్శించటం అని అర్థం. ఈ ఉపాసన వల్ల పరోక్షంగా ప్రకృతి రక్షణ కూడా జరుగుతున్నది. మనం అమితంగా ప్రేమించే వస్తువులను జాగ్రత్తగా భద్రపరిచినట్టు ఆ పరమాత్మ యొక్క రూపాలైనటువంటి పంచభూతాలను రక్షించటమే నిజమైనటువంటి ఉపాసన అనిపించుకుంటూ ఉన్నది. పంచభూతాలు లేకుండా మనం కూడా లేం కదా, ప్రపంచం కూడా లేదు కదా. ఒక్క నిమిషం గాలి అందకపోతే ఎంత అవస్థ పడిపోతాం అందరికి కూడా తెలిసిందే కదా. కానీ ఆ గాలిని రక్షించుకోవాలని మాత్రం ఎవరికి కూడా అనిపించదు కదా. ఎవరో కొందరు పర్యావరణవాదులు ప్రకృతిని రక్షించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు, కానీ తక్కిన వారెవరు కూడా దాని గురించి పట్టించుకోలేదు కూడా. ప్రపంచంలో నాస్తికుల కన్నా ఆస్తికుల సంఖ్య ఎక్కువ గనుక వారి ద్వారా ప్రకృతిని కాపాడగలిగితే ప్రపంచమంతా సుఖంగా ఉంటుందనేదే మన మహర్షుల ఆలోచన. సమాజ శ్రేయస్సును కూడా అంటే మనస్సులో ఉంచుకొని పంచభూతాలను పరమాత్మ స్వరూపాలుగా వర్ణించారు. మన శరీరంలో అధిక భాగం నీరే గనుక జలస్వరూపం అని ఈ స్తోత్రము జలతత్వంతోనే ప్రారంభమైంది. వేదం ఆకాశాద్వాయు అని ఆకాశంతో ప్రారంభించి ఉపదేశించింది. అది విశ్వదర్శనం. మనమిక్కడ చెప్పుకుంటున్నది శరీర దర్శనం. శరీరంలో నీటి తర్వాత అగ్నిది ప్రధాన స్థానం. ఆయనే గనుక ఆహారాన్ని పచన చేయకపోతే ఎంతటి పౌష్టికాహారాన్ని తీసుకున్నప్పటికీ కూడా ప్రయోజనం ఉండదు. ఇక పృథ్వీ తత్వము, ఈ తత్వం ఎంత గొప్పదంటే సాక్షాత్ మహావిష్ణువు వరాహ రూపంలో భూమికి ఒక రూపాన్ని ఇచ్చి తన తొడపై కూర్చోబెట్టుకున్నాడు. భూమి అన్ని కర్మలకు ఆధార పీఠం లాంటిది. అందుకే మూలాధారానికి గణపతిని దేవతగా చెప్తారు. భూమి లేనిదే కర్మ లేదు. కర్మలను ఆచరించాలన్నా, కర్మసిద్ధి కలగాలన్నా భూమి అవసరం కదా. అందుకే భూస్వరూపమే పరమాత్మ అంటున్నారు. ఇంకా వాయురూపం, దీన్ని గురించి ఎవరికీ చెప్పవలసిన పని లేదు కదా. మనలో ప్రాణశక్తిని నింపుతున్నది వాయుస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మే కనుక ఆయనను వాయురూపి అన్నారు. ఇక గగనస్వరూపము, గగనమంటే ఆకాశమని అర్థం. ఆకాశాన్ని అన్ని భూతాలకు తమ సత్వాన్ని తెలుపుకోవటానికి అవకాశాన్ని ఇచ్చినటువంటిది. అంటే ఆకాశం సర్వవ్యాపి. ఆకాశాన్ని వియత్ అని విష్ణు పదం అని కూడా అంటున్నారు. భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి స్పష్టంగా చెప్పగలిగింది ఆకాశం కదా. ఆకాశతత్వాన్ని బాగా అర్థం చేసుకుంటే పరమాత్మను అర్థం చేసుకున్నట్టే కదా. అందుకే ఈ స్తోత్రం
గగన స్వరూపం అని ఆకాశతత్వంతో ముగిసింది. మీరందరూ కూడా పంచభూతాత్మకుడైనటువంటి ఆ పరమాత్మను అర్థం చేసుకొని ఉపాసించండి. ఈ శ్లోకం బాగా చెప్తున్నది మనకు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.